అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చాలా త్వరలోనే పూర్తి చేసుకోవడానికి పాఠశాలలను ఎంపిక చేయటం జరిగింది. అదే ప్రాంతంలో మరి విద్యాశాఖ మాతృలు గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారితో పాటుగా మరి పాఠశాల కమిషనర్ గారు శ్రీ చినవీరభద్రుడు గారు, అలాగే మరి పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజశేఖర్ ఐఏఎస్ గారు తదితరులందరూ కూడా దాన్ని వివరిస్తూ ఉన్నారు. మనబడి నాడు నేడు అప్పుడు రంగు వెలిసిపోయినటువంటి గోడల మధ్య నాటి తరగతులున్నాయి. మరి ఈరోజు అధునాతనమైనటువంటి వసతుల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని ఆకుపచ్చ బ్లాక్ బోర్డ్ చూడండిరా ఎంత అందంగా ఉందో, అలాంటి ఆకుపచ్చ బ్లాక్ బోర్డ్ తోటి విశ్వానికి తలుపులు తీస్తున్న విధంగా చక్కగా అది వెళ్ళిపోతూ ఉంది. ఒకప్పుడు పిల్లలకు సెలవులు ఇస్తే పండగ, కానీ ఈరోజు సెలవులు ఇస్తే ఎంతో బోర్ కొడుతుంది. మాకు సెలవులు వద్దు, మేము హాయిగా చదువుకుంటాం, మాకెంతో సంతోషంగా ఉంది చదువుకోవటం అని చెప్పేటువంటి రోజులు తరలి వచ్చేసాయి. మన కోసం అదిగో అందమైన బొమ్మలు గోడల మీద చోటు సంపాదించుకున్నాయి. అత్యద్భుతమైనటువంటి కళాఖండాలతో మనకు వచ్చింది కేవలం అక్షరాలతో ప్రశ్నల జవాబులు రాయటం మాత్రమే కాదు, ఎన్నెన్నో నేర్చుకుంటాం సంతోషంగా. కళలతో సైతం మన వ్యక్తిత్వ వికాసాన్ని రూపొందించుకుంటామంటూ మరి ఏర్పాటు చేస్తున్నటువంటి మనబడి నాడు నేడు సందర్శన ముగిసింది. మనందరి కోసం తరలి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కూర్చోండి. ఓకే, పేరెంట్స్ కి బెంచ్లు ఇచ్చి మీరు కింద కూర్చున్నారా? గుడ్ గుడ్. ఏ క్లాస్ అమ్మా మీరంతా? బాగా చదువుతున్నారా? అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా? చెప్పండి. నిజం చెప్పడం కాదు, మీ నమ్మకం చెప్పండి. ఇంకా 6 నెలలు టైం ఉంది, బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు, నమ్మకమేనా? ఏమ్మా టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే, పనికెళ్ళిపోయారా? ఎంతమంది తండ్రులు అలా చేలిపోయి ఎత్తండి పిల్లలు? పిల్లలు మీరు కాదు, పిల్లలు ఎత్తారు. మీ తండ్రి రాని వాళ్ళు చేలిపోయి ఎత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఓకే, తల్లులు రానివాళ్ళు చేలిపోయికెత్తండి. మీ అమ్మ రానివాళ్ళు, తల్లి రానివాడు ఒకరినా? ఇద్దరు. మీరు పెద్దయినా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి, వాళ్ళని సరిగా చూసుకోవద్దండి. ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా. ఏంటమ్మా మీరంతా, మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కాబట్టి మీరు వచ్చారా? అంతేనా? లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా? అదేం లేదా? ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా, ఆలోచిస్తున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారు? చెప్పం ఫ్రాంక్గా నేను అడిగేది. చాలా తక్కువ అమ్మా. అంటే మీరు ఆస్తి ఉంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా కానీ ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు.
కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి. మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం మీ అందరితో మాట్లాడుతున్నాం. ఏమ్మా మీకు ఇలాంటి సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడితే బాగుంటుంది? సంవత్సరానికి 2, 3, 4 ఇలాంటి సమావేశాలు పెట్టి మీకు అందరికి ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయా? ఏదైనా మెసేజ్ పంపిస్తే అందరికి చేరుతుందా? ఏమ్మా పిల్లలు మీరు చెప్పండి, మీ తల్లికి కానీ తండ్రికి కానీ ఫోన్లు ఉన్నాయా? లేవని వాళ్ళు చేలిపోయాక ఎత్తండి. అందరికీ ఉన్నాయి. కాబట్టి నేను 30 ఏళ్ళకు మునుపు ఆలోచించాను ఫోన్లన్నీ. ఇప్పుడు అందరికి ఫోన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్కి రాకపోతే కూడా మీకు పంపిస్తారు. ఈరోజు రాలేదనుకోండి, చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు దానిపైన పిల్లలు అడగచ్చు. అదే సమయంలో మీరు పరీక్షలు రాస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం. ఏమంటారు, బాగానే ఉంటుందా బాగుండదా? ఎందుకు మళ్ళా మీ ఇంటికి పోతే మీ అమ్మ నాన్న అడుగుతారు కదా, అప్పుడు చెప్పాలి కదా. పర్వాలేదా? అవసరమైనా అవసరమా అవసరం లేదా? అవసరం చేలిపోయి కేతండి పిల్లలు. అవసరం అనేవాళ్ళు, అవసరం అనేవాళ్ళు, లేదనేవాళ్ళు. మీ అమ్మ కొడుతుందేనా? ఓకే. మేడం గారు అందరికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, తల్లి అన్ని చెప్పారా, ఏ సబ్జెక్ట్లు ఎన్ని మార్కులు అటెండెన్స్ అన్ని. ఇప్పటి నుంచి మీ ఆరోగ్యం కూడా చూస్తాం. అదేవిధంగా పిల్లలకు కూడా ఎలాంటి తిండి తినాలో అవి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. పౌష్టికాహారం అన్నీ కూడా, అంటే వ్యక్తిగతంగా పనికొచ్చే పనులన్నీ, వాళ్ళ ఆరోగ్య విషయాలు కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దానిపైన కూడా వాళ్ళని ఎట్లా బాగు చేయాలి, ఆరోగ్యంగా ఎట్లా పెట్టాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఎట్లా అడ్రస్ చేయాలి, అవన్నీ కూడా చేపిస్తాం. మీలో కావాల్సింది ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి మీరు. అంటే ఏదైనా పంపిస్తే సీరియస్గా తీసుకొని ఎప్పుడు కూడా ఒక చిన్న ఇది జరిగినా అప్పుడే కరెక్ట్ చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అలాంటి జరగవు. అట్లా కాకుండా మీరు ఫ్రీగా వదిలిపెట్టేశారనుకోండి పిల్లలకి, స్కూల్కి వస్తారు వీళ్ళు, ఎవరో ఒకడు ఉంటాడు చెడులబాట్లు నేర్పిస్తాడు, మీకు అవి తెలియదు అనుకోండి, అన్నీ చెడిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అప్పుడు మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అవన్నీ ఉక్కు పాదంతో పోతున్నాం, అన్నీ కొట్టేస్తాం. అదన్నీ అయినా కూడా ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటే మీకు తెలిస్తే కంట్రోల్ అవుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది, పాడేరా ఏరియా, అక్కడ గంజాయి పండిస్తారు. అది ఎంత తయారైపోయింది, దేశానికి పంపిస్తున్నారు, ఊరూరికి జరిపోయే పరిస్థితి వచ్చింది. అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి ఎవరో ఇస్తారు తీసుకుంటారు, తీసుకుంటే మత్తుగా ఉంటుంది, ఇంకా దానికి అలవాటు అయిపోతారు, అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలు కూడా మన చేతల్లో ఉండరు. అంటే ఇవన్నీ ఉన్నాయి. అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు పిల్లలు. ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారనుకోండి దానివల్ల కూడా లేనిపోని కొత్త కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అవి కూడా కంట్రోల్ చేయాలి. టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి, చెడు అలవాట్లు వస్తాయి, ఎన్ని వస్తాయి. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, దానికోసం నేను ఆలోచిస్తున్నా ఇవన్నీ. మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి. మనం మాట్లాడుతాం, ఎప్పటికప్పుడు మీతో మాట్లాడతాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ నేను కూడా తెప్పించుకుంటాను, మినిస్టర్ గారు కూడా తెప్పిస్తారు. మీ అభిప్రాయాలు కూడా, మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన సింపుల్గా.
ఓకే, రండి మీటింగ్లో పోదాం.